సెప్టెంబర్ 27న భారత్ బంద్ను జయప్రదం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపునకు సిపిఎం జిల్లా కార్యదర్శి గంగనపల్లి చంద్రశేఖర్ సంఘీభావం తెలియజేస్తూ జిల్లాలోని సిపిఎం పార్టీ శ్రేణులన్నీ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా సిఐటియు కార్యాలయంలో భారత్ బంద్ గోడపత్రాల విడుదల కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగనపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ సాగు నల్ల చట్టాల రద్దుకై గత 9 మాసాలుగా ఢిల్లీ కేంద్రం రైతాంగం సాగిస్తున్న పోరాటానికి యావత్ భారతదేశం వ్యాప్తంగా మద్దతు సంఘీభావం పెరుగుతోందన్నారు. సాగు చట్టాలు రద్దు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన మోడీ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చడానికి అసాంఘిక శక్తులతో సంఘ పరివారంతో విషప్రచారానికి ఒడిగడుతున్నారు. మోడీ నిరంకుశ వైఖరికి నిరసనగా సాగుకు ముందు ఒప్పందం, స్వేచ్ఛ, వాణిజ్యం, అత్యవసర వస్తువుల చట్ట సవరణ, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణ విమోచన బిల్లు, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు, రాష్ట్ర విభజన చట్టం హామీలు, రాయలసీమ ప్రాంత ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై ఈ నెల 27న జరుగు భారత్ బంద్లో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోగిలంపాటి శ్రీనివాసులు, సిఐటియు సీనియర్ నాయకులు షేక్ కాదిర్ హుసేన్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కాల్వ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా బలహీనపడి బాధపడుతున్న ప్రజలపై మరింత భారాలు వేసేటువంటి చట్టంగా ఇది ముందుకు తీసుకొచ్చారు. ఈ నాలుగు చట్టాలను రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులు చేసేటువంటి ఈ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయం పైన 165% ప్రజలు భారతదేశంలో ఆధారపడి ఉన్నారు. అటువంటి అంత పెద్ద పరిశ్రమైనటువంటి వ్యవసాయ పరిశ్రమను కుబేరు చేసి కుబేరులకు కట్టుపెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ వ్యవసాయంగా మారుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ బీజేపీ కేంద్రంలో. దీన్ని యావత్ ప్రధానికి అంతా కూడా వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్వాతంత్రానికి పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక రక్షణ సంక్షేమ చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు యాజమాన్యాలు కార్మికులను ఒకరోజు పని చేయించుకోవాలన్నా, నెల రోజులు పని చేయించుకోవాలన్నా, సంవత్సరం పని చేయించుకోవాలన్నా, 4 ఏళ్ళు పని చేయించుకోవాలనేది వాళ్ళ ఇష్టానికి వదిలేసినటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఇది దుర్మార్గమైంది. ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి అనేక ఆర్టికల్స్ను ఉల్లంఘిస్తూ వచ్చినటువంటి చట్టం ఇది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం కాబట్టి ఈ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని చెప్పి సిఐటియు సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే ఈరోజు చిరు వ్యాపారస్తులు చాలామంది దేశంలో ఉన్నారు.